సో గైస్ ఫ్రీ ఫైర్ వాడే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అంటే చాలామంది గుడ్ న్యూస్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే ఫైవ్ జీ మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంటర్నెట్ అనేది ఫ్రీ అన్న సో మళ్ళీ చెప్తున్నాను ఇంటర్నెట్ అంటే మనం డేటా అయితే వాడుతుంటాం కదా అదైతే ఫ్రీ అనమాట అది ఎలా అంటే ఏంటనేది ఇప్పుడు ఫుల్ క్లారిటీ చెప్తాను అండ్ అలాగే ఎవరైతే రీఛార్జ్ చేసుకోకుండా ఏదైనా హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఫ్రీ ఫైర్ ఆడుతున్నారో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఎవరిదైతే ఫైవ్ జీ యూజర్ మొబైల్ అంటే ఫైవ్ జీ మొబైల్ ఉంటో వాళ్ళకనమాట సో మీకు అర్థమైంది అనుకున్నారు మ్యాక్సిమమ్ సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరైతే మై జియోలోకి అయితే వెళ్ళండి సో ఇదేం పెద్ద ట్రిక్ ఏం కాదు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిందే మనకైతే సో ఇక్కడైతే నాది ఏం ప్లాన్ లేదనమాట చూసుకొచ్చి ఇక్కడైతే ఫైవ్ జీ ట్రయల్ అండ్ అలాగే అన్లిమిటెడ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ప్లాన్ ప్రీపెయిడ్ ట్వంటీ టూ డేస్ లెఫ్ట్ అని ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ అంటే ఫస్ట్ మీకు ఏ విధంగా వచ్చింది చూపిస్తాను అయితే సరికి వ్యూ ప్లాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఎవరికైతే రీఛార్జ్ అయిపోయిందో వాళ్ళకి అనమాట చెప్తుండేది సో ఇక్కడ వ్యూ ప్లాన్ కనిపిస్తుంది దాని క్లిక్ చేద్దాం సో ఇక్కడ మనకైతే ఏముంటుందంటే నాకు నిన్న అంటే నిన్న మనకు డేట్ అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ నైన్త్న ఫిబ్రవరి నైన్త్న నాకైతే అయిపోయింది అనమాట రీఛార్జ్ అనేది అయిపోయింది సో నేను ఇంకా రీఛార్జ్ అయిపోయిన నాకు ఫైవ్ జీ అనేది వస్తుంది నేను యూట్యూబ్ అవి ఓపెన్ చేసి చూశాను అంటే వస్తుంది నాకు ఇంటర్నెట్ అనేది వస్తుంది ఫైవ్ జీ పడినప్పుడల్లా సో ఇక్కడ మనకు కరెంట్ అనేది పక్కన అప్కమింగ్ అనిపిస్తుంది క్లిక్ చేయండి ఇక్కడ మనకు టూ ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట సో మీరు వెనకబడే వెనకంబడే రీఛార్జ్ చేసి ఉంటే మీకు ఇవైతే వచ్చి ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు ఈరోజు మీకు రేపు రీఛార్జ్ అయిపోతుంది అన్న అనగానే ఈరోజు చేసింటారు మీకు రీఛార్జ్ ఒకవేళ అలా లేకపోయినా మీకు ఎవరైతే ఫైవ్ జీ యూజర్ మొబైల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే ప్లాన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా నాకు వ్యాలిడిటీ ఫర్ ట్వంటీ త్రీ డేస్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు నా కరెంట్ ఉన్న ప్లాన్ అనేది ఇప్పుడు ఇది అయిపోయినా అంటే ఇరవై రెండులో రోజులో అయిపోయిన నాకు మళ్ళీ ఇంకొక ప్లాన్ అనేది నాకైతే యాక్టివ్ అయితే అవుతుందన్న సో గైస్ మీకు కూడా అర్థమైంది అనుకున్నాను సో చాలామందికి అర్థమైంది మాక్సిమం అర్థమై ఉంటుంది మ్యాక్సిమం సో ఇక్కడ అప్కమింగ్ చూసుకోవచ్చు సో మీరు కూడా వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అప్కమింగ్ ప్లాన్స్ నా ఏమైనా ఉన్నాయా లేవా దానికి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రావాలంటే మీరు ఇక్కడ మీకు వ్యూ ప్లాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అంటే మనం ఇప్పుడున్న ఏ ప్లాన్లో ఉన్నామో అది కనిపిస్తుంది తర్వాత అప్కమింగ్ అంటే ఏ అప్కమింగ్ వచ్చేది ఇప్పుడు ప్లాన్ కాకుండా వచ్చేది ఇంకా మనకైతే ట్వంటీ త్రీ డేస్ అయితే ఉంది ఇదోసరికి ప్లాన్ అయితే మన మన రీఛార్జ్ అయితే ఎప్పటి నుంచి అయిపోతుందో అప్పటి నుంచి అంటే విత్ సెకండ్ ఇప్పుడు ఒకటి ఒకటి ఒక అంటే ఒకటికి మధ్యాహ్నం ఒకటికి ఒక నిమిషానికి ఒక సెకండ్కి అయిపోయింది అనుకోండి రెండో సెకండ్ కాంచి మనకైతే ఇది స్టార్ట్ అవుతుందనమాట సో గైస్ ఎవరైతే ఫైవ్ జీ యూజర్ మొబైల్ వన్ సో మళ్ళీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఫైవ్ జీ పడినప్పుడే ఇది యూజ్ అవుతుంది ఇంకా ఫోన్ కాల్స్ ఇంకా లైక్ ఇంకా ఏమైనా అదర్స్ అయితే ఉంటాయి కదా అవి అయితే రావన్నమాట ఓన్లీ ఇంటర్నెట్తో యూజ్ అయ్యేవే వస్తాయి అంత పక్కవైతే రావు మన నార్మల్గా ఫోన్ కాల్స్ మెసేజ్ పంపించడం అంటే వాట్సాప్లో ఐ మీన్ పంపించచ్చు బట్ కానీ మనం టెక్స్ట్ మెసేజ్ అయితే ఉంటుంది కదా మామూలు మెసేజ్లో అవి అయితే పంపించలే అనమాట సో ఇంకా అన్నీ వాడుకోవచ్చు ఫోన్ కాల్స్ అయితే చేయలేం ఎస్ఎంఎస్ చేయలేం ఇంకా ఓన్లీ వాట్సాప్ ఇంకా ఇవన్నీ ఏం మా ఇంటర్నెట్తో ఏమేమి చేయగలం అన్నీ చేయగలం కానీ ఫోన్ కాల్స్ అయితే రావు అనమాట సో వైస్ మీకు ఇది యూస్ఫుల్ అని అయితే అనుకుంటున్నాను సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఫైవ్ యూజర్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా మీకు అయితే ఒకవేళ మీరు కాకపోయినా మీ ఫైవ్ జీ యూజర్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియోస్ షేర్ చేసుకోండి వాళ్ళ నుంచి కూడా మీరైతే హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఒకవేళ మీ ఫ్రెండ్స్ది మీది అయిపోయింది మీ ఫోర్ జీ మొబైల్ మీ ఫ్రెండ్స్ది ఫైవ్ జీ మొబైల్ ఒకవేళ ఫైవ్ జీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఫైవ్ జీ ఉన్నప్పుడు మీరు కూడా ఆడుకోవచ్చు అనమాట సో గైస్ మీకు కూడా అర్థమైనా సో ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను కోరుకుంటే ఓకేనా వీడియో ఇంత మరొక మంచి జిడుతూ మళ్ళీ కలుసుకున్న ఫ్రెండ్స్ అంటే లెన్ క్లీప్ వాచింగ్ కానీ అండ్ ఫ్రెండ్ జై హింద్ జే గైస్